అండి. నేనైతే చాలా 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 బాగున్నాను. సో మీరందరు కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇవాళ మీరు కానీ నేను కానీ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నా ఇంట్రొడక్షన్ వీడియో అనేది దాదాపుగా ఒక 1.5 ఇయర్ అయిపోయిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా. అప్పటి నుంచి కూడా నా ఇంట్రొడక్షన్ వీడియో అనేది నేను చేయలేదు. చాలామంది చూశాను కానీ బట్ అయితే నేను ఎందుకో చెయ్యాలి అని అనుకోలేదు. బట్ ఎందుకో ఇప్పుడు నాకు చెయ్యాలి అని అనిపించింది. సో నా గురించి కూడా మీకు తెలిసినట్టు ఉంటుంది అని చెప్పి నేను కొన్ని అయితే డీటెయిల్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇదే నా ఇంట్రొడక్షన్ వీడియో. సో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని అనేది కూడా నాకు లాస్ట్లో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే అందులో ఒక మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని క్లిక్ చేశారంటే బోల్డ్ అని నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి నేను పెట్టినటువన్నీ కూడా. సో అలాగే నేను మంచి మంచి కంటెంట్స్ అవన్నీ ఏమేమి చేయాలి, ఎలాంటివి చేయాలి, ఎలాంటివి మీరు ఇష్టపడతారు అని అనేటివి కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే డెఫినెట్లీ అలాగే చేస్తానండి. మీ సపోర్ట్ లేనిదైతే మేమైతే అస్సలు మేము ఏం కూడా చేయలేమన్నమాట. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి. సో మీ సపోర్ట్ అనేది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి నేను. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఛానల్లో చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్. ఇప్పటి నుంచే కాదు ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్లో అయితే ఇంకా బాగా వచ్చేటివి, మధ్యలో నుంచి అయితే ఇంకా చాలా తక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో ఇంతవరకు కూడా మన ఛానల్ మోనటైజేషన్ కూడా అవ్వలేదు. సో నేనైతే ఫ్రాంక్లీ చెప్పేస్తున్నాను, ఏదో చేసేసి మనం మోనటైజేషన్ అనేది చేసుకోకూడదు. నిజాయితీగా ఎలా వస్తే అలాగే చేసుకోవాలి అని చెప్పేసి మేము ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది మోనటైజేషన్ రావాలి అని అనేది కాదు, కాకపోతే మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ మాకు ఉండాలి, అలాగే మీ ప్రేమ అన్నీ కూడా మా మీద ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఈ సోదంతా వద్దు, ఇంకా మనమైతే వీడియోలోకి స్టార్ట్ అయిపోదామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేసాం కదండి. ఈ వీడియోలో ఏంటి అని అంటే నా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పాను కదా. సో ముందుగా అయితే చాలామందికి వచ్చే డౌటు నా పేరేంటి, నా ఊరేంటి, నా ఏజ్ ఎంత, నాకు మ్యారేజ్ అయిందా లేదా, ఒకవేళ అయ్యుంటే పిల్లలు ఎంతమంది, నేను ఏం చదువుకున్నాను, ఇలాంటి డౌట్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇవి కాకుండా ఇంకా కూడా మీరు నన్ను కానీ మా హస్బెండ్ని కానీ ఏమన్నా అడగాలి అని అనుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉంటాయి కదండి, మీరు క్వశ్చన్స్ వేయండి, మేము ఆన్సర్స్ చెప్తాము. ఓకేనా? ఇద్దరం కలిపే చెప్తాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే నా పేరు వచ్చేసి కళ్యాణి వర్మ అని చాలామందికి తెలుసు. బట్ మొత్తం పేరైతే మాత్రం అది కాదండి, నా పేరు కళ్యాణి మాత్రమే, అంటే నాగ కళ్యాణి అనమాట ఫుల్ నేమ్ వచ్చేసేసి. సో అమ్మ వాళ్ళు పెట్టింది ఇదనమాట, కళ్యాణి అని పిలుస్తారు ప్రతి ఒక్కరు కూడా. నేనేంటంటే మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నేమ్లో నుంచి సగం నేమ్ తీసుకొని ఇలాగ కళ్యాణి వర్మ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఎవరైనా కానీ నన్ను కళ్యాణి వర్మ అని మాత్రమే పిలుస్తారండి. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది నా ఏజ్ ఎంత అని అంటే నాకు మాత్రము 30 ఇయర్స్ అండి. అలాగే నా క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే నేను మాత్రము ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత వచ్చేసేసి ఎంసీఏ మాత్రం హైదరాబాద్లో చేశానండి నేను. ఓకేనా? ఎంసీఏ వరకు నేను చదువుకున్నాను. మా ఊరు వచ్చేసేసి గూడూరు అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట, ఇక్కడ కాదు. సో నన్నైతే ప్రజెంట్ అయితే మేము ఖమ్మంలో ఉంటున్నాము. ఎందుకు అని అంటే ఇంకా అత్తగారి ఇల్లు ఇక్కడ, అమ్మగారి ఇల్లు అక్కడ అనమాట. ఓకేనా? ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది. సో నాకు వచ్చేసి ఒక తమ్ముడు ఉన్నారు. అలాగే నాకు మ్యారేజ్ అయ్యింది అని అంటే అయ్యిందండి. సో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని అంటే లవ్ మ్యారేజ్ డెఫినెట్లీ లవ్ మ్యారేజే అయ్యింది. సో దాదాపుగా దానికి ఒక స్టోరీ కూడా ఉంది, ఎలా అయింది, ఏంటి, ఎన్ని సంవత్సరాలకు అయ్యింది అలాంటివి కూడా ఉన్నాయి. బట్ అవి మేమిద్దరం కలిసి చెప్తాము అని అనుకుంటున్నాం కాబట్టి అది తర్వాత చెప్తామన్నమాట. సో మాదైతే లవ్ మ్యారేజ్ అయ్యింది. పిల్లలు అని అంటే పిల్లలు అయితే ఇంతవరకు లేరండి, ఎందుకంటే కొంచెం ప్లానింగ్స్లో ఉన్నాం కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాం, ఏదైనా కానీ షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పటి వరకు అయితే నేను ప్రజెంట్గా నేను అన్నీ చెప్పాను అననే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే
మా అత్తగారి ఇంట్లో ఇంకా నేను మా హస్బెండ్ మా మామయ్య ఉంటామండి, ఇంకా ఎవరు ఉండమన్నమాట. అంటే అత్తమ్మ గారు రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యారు, అందుకని చెప్పి మేము ముగ్గురం మాత్రమే ఉంటాము. ప్రజెంట్ నేనైతే ఏం చేయట్లేదండి, హౌస్ వైఫ్ యూట్యూబర్ అనమాట అంటే ప్రజెంట్ అయితే. తర్వాత నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని మా ఇంటి దగ్గర చేసేదాన్ని కానీ బట్ అయితే ఇక్కడ ఏం చేయట్లేదు. ఇప్పుడు మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్తో నేనైతే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆన్లైన్ షాపింగ్ అనేది మన యూట్యూబ్లో నేను స్టార్ట్ చేశానండి. మీ అందరికి కూడా మంచి మంచి కలెక్షన్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో తీసుకొని వస్తున్నాను. సో మీ అందరికి కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల కూడా నేను బాగా గెయిన్ అవుతానని కూడా నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రము ఆల్రెడీ నేను చాలామందికి కూడా చెప్పాను, ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అలాగే పెట్టారు అని అంటే అంటే వాట్సాప్కి పెట్టారు అంటే నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటానండి. పెట్టారు అని అంటే మీకు నచ్చిన పీసెస్ అనేటివి డెలివరీ చేస్తూ ఉంటాము. ఇకపై ఎన్ని మోడల్స్ వస్తాయి అన్ని మోడల్స్ మీకు చూపిస్తాము, రీజనబుల్ రేట్స్లో చూపిస్తాం. కాబట్టి మీకు నచ్చాయంటే మీరు తీసుకోవచ్చు, అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నా ఇంట్రడక్షన్ వీడియో ఇంతటితో అయిపోయిందనే నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.